అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫోర్ డేస్ క్రితం శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా 1/2 30 ఇయర్స్ అయింది, 30 ఇయర్స్ అయిపోయింది అప్పుడే అన్నాను. అవును, కరెక్ట్ గా ఈరోజుకి 30 ఇయర్స్ రిలీజ్ అయ్యి అవుతుంది, అందరూ కలుద్దాం చక్కగా యూనియన్ లాగా అన్నారు. నిజంగా చాలా సంతోషం వేసింది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చాలా మంది ఇక్కడ బాబుని చాలా సార్లు మధ్య మధ్యలో ఒకసారి కలిసింది, చాలా సంవత్సరాలు అయిపోయింది కొంతమందిని చూసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఈ సినిమా నాకు రావడానికి కారణం ఏం భరద్వాజ్ గారు, ఎందుకంటే అది ఎప్పుడు చెప్తా అంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా ఫంక్షన్స్ లో. నేను విలన్ గా బిజీగా చేసిన సందర్భంలో విలన్ గా సెటిల్ అయిపోతాను అనుకున్న టైంలో నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడిని, భరద్వాజ్ గారు ఆఫీస్కి ఎప్పుడు చిట్టి నేను విజయ్ వీళ్ళందరూ కలిసి ఎప్పుడు ఈవినింగ్ సరదాగా అక్కడ అక్కడే కూర్చునేవాడు. చూసి చూసి ఏమనుకున్నా నువ్వు హీరో చేస్తావా అన్నాడు. హీరోగా నాకు ఎవరిస్తారులేండి, పర్లేదు ప్రాబ్లం, బాగుంది చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోతుందిలే అన్నాను నేను. లేదు, నేను హీరోగా చేస్తా, నువ్వు మొత్తం 6 నెలల్లో గ్యాప్ పెట్టేసుకో, ఇప్పటి వరకు కమిటీ సినిమాలన్నీ ఫినిష్ చేసి నువ్వు ఫ్రెష్ గా ఉండు, నేను చేస్తాన్నారు. నీకు ఏం మాట్లాడాలి, నమ్మేసేసి డెఫినెట్ గా నేను 6 నెలల వరకు ఏ సినిమా చేయలేదు, నేను మొత్తం అన్ని ఫినిష్ చేసుకుని ఇంట్లో పెద్ద పెద్ద సినిమా చేశాను నాగార్జున గారితో వెంకటేష్ గారితో. వీళ్ళందరితో చేసే టైంలో ఎన్ని అవకాశాలు వచ్చినా అన్ని పక్కన పెట్టి 1/2 చేయడం జరిగింది. దానికి నేను సరే ఈయన అన్నారు, మేము డైరెక్ట్ గా ఒప్పుకోవాలి కదా, తర్వాత మా సీనియర్ హీరో చక్రి గారు ఒప్పుకోవాలి కదా అనుకున్నాను నేను. వాళ్ళ దగ్గర కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేటప్పటికి అమ్మా దొరికింది ఛాన్స్ అనుకున్నాం. అలా స్టార్ట్ అయింది యాక్చువల్ గా ఈ సినిమా. అంతకు ముఖ్యంగా భరద్వాజ్ గారికి, శివనారాయణరావు గారికి, మా చక్రి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. ఏదో నిరోష గురించి చెప్తాను అని అక్కడికి వస్తా అప్పుడు అదే సీనియర్ ఇక్కడ మా చిన్నప్పుడు చూసాను రండి శివరాజ్ శివాజ్ సినిమా. చాలా సంతోషం నిజంగా. అదే చిక్కు ఇప్పుడు కలుస్తా ఉంటాం, ఇప్పుడు ఆల్రెడీ 3 సినిమాలు చేసాం మేము, ఎగిరే పారు ఒకటి, ఆల్ ద బెస్ట్ సినిమా ఒకటి. రెగ్యులర్గా మేము ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటా. నేను కొన్ని చెత్త సినిమాలు చేసినప్పుడు చిరే ఎందుకు ఇటువంటి చెత్త సినిమాలు చేస్తాను, నేను క్లాస్ పెడతాను ఉంటాడు. ఇవన్నీ సరసరదాగా మాట్లాడుకుంటా ఉంటాం ఇప్పుడు కూడా. సో ఇప్పుడు శ్రీనివాసరావు గారు న్యూస్ మాట్లాడేటప్పుడు అప్పుడు ఎంత ఎనర్జీ ఉన్నారు, ఇప్పుడు కూడా సేమ్ అదే ఎనర్జీ, అదే జోకులు, అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్. నిజంగా ఈ ఇందాక ట్రైలర్ చూస్తాను అనిపించింది, ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే రీ చేస్తే డెఫినెట్గా హిట్ అవుతున్నాను. ఎందుకంటే అంత మంచి పంచెస్, డైలాగ్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ అక్కడ ఉంటే మాత్రం నిజంగా అదే ఇందాక చెప్పినట్టుగా ఇదే సినిమా ఇప్పుడు కనుక తీయలేదు. అప్పట్లో ఏంటంటే ఒక సినిమాకి ఇంత తీసుకునేవాళ్ళు ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు అందరూ. ఇప్పుడు రోజుల లెక్క అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ సినిమా చేయలేము. ఇంత 5 కోట్లు అయితే నేనే పెడతా తీసుకురని చెప్తాను ఇంత ఆర్టిస్టులు ఇంపాసిబుల్. అది ఓ అడ్వాన్స్ ఇవ్వడానికా, ఓ అట్లయితే ఓకే. సో అలా ఆ సినిమా జరిగినంత కాలం చాలా సరదా సరదా సరదాగా జరిగిపోయింది. నా పక్కన హీరో అదే వస్తుంది, అక్కడికి వస్తుంది నా పక్కన అదే 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 ఇలా శివరాజ్ రావు అన్నారు కదా కంపెనీ ఆర్టిస్ట్ శ్రీనిరోషాను శ్రీకాంత్ అని, నిరోషాన్ని హీరోగా పెట్టారు. నేను వేరేది సరిగా మాట్లాడలేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా చిక్కు పక్కనే ఉండేది. సినిమా పేరు ఏంటంటే 1/2 అందుకని 1/2 కరెక్ట్ కదా, మీరు ఉత్తరాన్ని కానీ విడిగాను కదా. అంటే చక్రి బాగా కలిసిపోతాడు అందరిలో, అప్పుడు నేను చాలా రిజర్వ్డ్ గా చాలా ఇదిగా ఉండేవాడు. నీకా అవును, నాకు లీడర్ కూడా చెప్పండి. సో అది కూడా పండుగగా సరదాగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఏదైతే మాట్లాడుకుంటూ నాకు అర్థమయ్యేది కదా అది అంత పండుగగా జరిగేది సినిమా అంతా. ఇంకా శివనాసరావు గారి పంచెస్, భరద్వాజ్ గారు,
Thank you very much. Good evening.